హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిడ్స్ అండ్ కిచెన్ వరల్డ్. ఈరోజు మనం ప్యాన్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇవి చాలా సాఫ్టీగా, తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ప్యాన్ కేక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకుని రెండు బాగా పండిన అరటిపళ్ళను తీసుకుని తొక్క తీసుకోవాలి. వీటిని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఎగ్ని తీసుకుని క్రాక్ చేసుకుని ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఎగ్ పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు. దీనిలో 4 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ వెనిలా ఎసెన్స్ లేని వారు 2 యాలకులని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మనం మూత పెట్టుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక దీనిలో మనం 1 టీ కప్పు పాలని యాడ్ చేసుకోవాలి. వీటిని నేను కాచి చల్లార్చి తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మూత క్లోజ్ చేసుకుని మళ్ళీ ఒకసారి స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్నాక దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం కొంచెం గోధుమ పిండిని వేసుకుని సరిపడినంత వేసుకుని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాని వేసుకోవాలి. గోధుమ పిండికి బదులుగా మనం మైదా పిండిని కూడా వాడుకోవచ్చు. ఈ వంట సోడా కూడా ఈ బ్యాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి దోశ పెన్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి. ఇలా కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ని చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ని వేసుకొని ఆయిల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలా చేయాలి. ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఆయిల్ లేకపోయినా పర్లేదు, కానీ ఆయిల్ వేసుకుంటే కొంచెం టేస్టీగా వస్తాయి. ఈ విధంగా మూత పెట్టుకుని 1-2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి 2వ వైపుకి టర్న్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు మనం 1 ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ ప్యాన్ కేక్స్ తినడానికి చాలా రుచిగా ఉంటాయి, అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఈ ప్యాన్ కేక్స్ని పిల్లలకి స్నాక్స్లో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఇదే విధంగా మిగిలిన బ్యాటర్ని కూడా ప్యాన్ కేక్స్ లాగా వేసుకుని 2 వైపులా ఫ్రై చేసుకుని 1 ప్లేట్లోకి తీసుకోవాలి. మీరు పంచదారకి బదులుగా బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు. అంతేనండి, మన ఎంతో టేస్టీ అయిన రుచికరమైన ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయాయి. ఈ ప్యాన్ కేక్స్ని మీ పిల్లలకి ఒకసారి ప్రిపేర్ చేసి ఇవ్వండి, మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. మీకు ఈ వీడియో నచ్చితే 1 లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటానండి. బాయ్.